నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో తనను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండని, ఓటర్ల రుణం తీర్చుకుంటానంటూ ఆ వార్డు టీడీపీ అభ్యర్థి దార్ల రాజేంద్ర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ చేతులు జోడించి తనను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలతో బెదిరించి భయపెట్టి 23 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారని అన్నారు. నేను ఒక్కడనే మీకోసం 24వ వార్డుని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానంటూ తనను గెలిపించాలని ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులో తెలుగుదేశం పార్టీ దార్ల రాజేంద్ర ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ని కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ చేతులు జోడించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, ఈ వార్డుని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానంటూ తనను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా 23 వార్డులను వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుందని అన్నారు. ఈ 24వ వార్డులో టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలకు మీ ముందుకు వచ్చారని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు. ఈ ప్రచారంలో పరస వెంకటరమణయ్య, సురేంద్ర మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డ్ కౌన్సిలర్గా అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీకి తెలుగుదేశం పార్టీ గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. డాక్టర్ పరసారత్నం కావచ్చు, నెలవల సుబ్రహ్మణ్యం కావచ్చు, లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అనేకమైన కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. రూలింగ్ పార్టీ 23 వార్డ్స్ అన్నీ కూడా భయపెట్టి అన్ని విత్డ్రాలు చేయించేశారు. 24వ వార్డు ఒక్కటే, నాదొక్కటే ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. నన్ను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అయినా కానీ నేను ఎక్కడ కూడా భయపడలేదు. పార్టీ కోసం నేను నిలబడ్డాను. అందువల్ల తప్పకుండా 24వ వార్డులో ఉండే ప్రతి ఒక్క ప్రజలు నాకు తప్పకుండా ఓటు వేసి, మీ ఓటు వినియోగించుకొని తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తమ్ముడిని గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఎలక్షన్ జరుగుతుంది. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి 24వ వార్డు అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించవలసిందిగా కోరుతున్నాను.